మరోవైపు అధికారులంతా రోడ్డు మీదే ఉన్నప్పటికీ వర్షం దెబ్బకి హైదరాబాద్ ట్రాఫిక్ ఇంకా గాడిన పడలేదు. జీహెచ్ఎంసీ యంత్రాంగం గోతుల్ని పూడ్చే పనిలో ఉండగా మరోవైపు వాహనాల రాకపోకలు స్తంభించకుండా ట్రాఫిక్ యంత్రాంగం తన వంతు ప్రయత్నం చేస్తోంది. మలక్పేట నుంచి మా ప్రతినిధి కమల్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ లో వర్షపు నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దృశ్యాలన్నీ కూడా మలక్పేట గంజి సమీపంలో ఉన్నటువంటి దృశ్యాలు. నీళ్లలో నీళ్లన్నీ కూడా రోడ్డు మీద నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అటు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మలక్పేట గంజి సమీపంలోని దృశ్యాలు. వీటిని చూడొచ్చు మనం, అటు జీహెచ్ఎంసీ అధికారులు క్రేన్ల సహాయంతో మట్టిని తెప్పించి గుంతలు కూర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నారు. మనం చూసినట్టయితే ఈ దృశ్యాలన్నీ కూడా మలక్పేట వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ వాహనాలన్నీ కూడా నీళ్లలో నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. గుంతలన్నీ ఉన్నాయి. ఇటు పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏసీపీ అమర్కాంత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎటువంటి సమస్య ఉంది? ఇక్కడ వాటర్ తాగి ప్రాబ్లం ఉంది. పబ్లిక్ కమ్యూట్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంది. అన్ని గుంటలు అయిపోయినాయి, వాటర్ పోవట్లేదు, పోవడానికి సరైన వెంటు లేదు అని కంప్లైంట్ ఇక్కడ. దాని కొరకే మార్నింగ్ 9:30 వరకు అబ్జర్వ్ చేసినాను. మార్నింగ్ జీహెచ్ఎంసీ ఆఫీషియల్స్ ఎల్ఎన్టీ అందరు వచ్చినారు. ఇప్పుడు మేము డిస్కస్ చేసి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ అవుట్ అండి. ఈ రోజు మళ్ళీ రేపు ఈ ప్రాబ్లం రాకుండా స్టార్ట్ అవుట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వాటర్ పోవడానికి దానికి వే కావాలండి. ఆ వే లేదు ఇక్కడ. ఆ వే చేసే ప్రయత్నంలో అందరం ఇక్కడ అసెంబ్లీ అయినాం. ఇప్పుడు వీఆర్ మేకింగ్ ఇట్ అండి. మళ్ళీ భారీ వర్షం కనుక వస్తే ఇక్కడ పరిస్థితి చేదాటిపోయే అవకాశాలు కనిపిస్తుంది. నీరు బాగా నిలిచిపోతుంది ఇక్కడ. అంటే మళ్ళీ వర్షం వస్తే కూడా వాహనాలకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది? ఇక తప్పకుండా నీళ్లు పోయే వే లేకపోతే మళ్ళీ వాహనాలకు ఇబ్బంది అవుతుంది. వాహనాలు పోలేరు కూడా. అందుకని నీళ్లు పోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నాము. దాని వే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం మేము. మళ్ళీ ఒకసారి వర్షం పడితే ఇక్కడ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. వీలైనంత మటుకు రాకుండా ఉండే ప్రయత్నమే చేస్తామండి. వర్కౌట్ చేస్తున్నాం మేము. అందరికీ అటు బ్రిడ్జ్ వద్ద ఎట్లా ఉంది సార్ పరిస్థితి? చాదర్గారు బ్రిడ్జ్ ఓకే అండి. అందరు పబ్లిక్ అందరూ క్యూలో పోతే కనుక చాదర్గారు బ్రిడ్జ్ ప్రాబ్లమే కాదండి. బస్సెస్ అసలు రానియట్లేదు. మేము కొన్ని లో రూప్ బస్సెస్ వస్తున్నాయి అక్కడ. మిగతా అందరూ కూడా 2-wheelers 4-wheelers కనుక క్యూలో వస్తే ప్రాబ్లం లేదండి. క్యూలో వస్తే వెళ్ళిపోతాయి. కానీ పబ్లిక్ క్యూలో రావట్లేదు. ఎక్స్ట్రా వచ్చినట్టుగా వెళ్తున్నారు. అదొకటే మాకు ఇబ్బందికరం అండి. మేము సైనైజ్ అవి పెట్టినాము, రెగ్యులేట్ చేస్తున్నాము, ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము. వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అండి. ఇది మొత్తానికి ప్రజలు క్రమశిక్షణతో వెళ్తే కనుక ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పి కూడా అటు పోలీసులు చెప్తున్నారు. మనం చూసినట్టయితే వాహనాలన్నీ కూడా నీళ్ళ నుంచి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. వీటిని అటు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కూడా క్లియర్ చేసే పనులు. సార్ ఇక్కడ ఎటువంటి సమస్యను మీరు గుర్తించడం జరిగింది? ఇప్పుడే అంటే గత చాలా రోజుల నుంచి ఉన్న ఇష్యూ ఇది. మెట్రో వర్క్ జరగడం వల్ల కొద్దిగా డ్రైనేజ్, ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ ప్రాబ్లం తోటి ఈ వాటర్ వర్షం ఎక్కువ వచ్చినప్పుడు ఒక 1-2 hours అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడే మెట్రో సీఈఓ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా ఫస్ట్ డ్రైన్ రిస్టోర్ చేయాలి. ఇది డ్రైన్ రిస్టోర్ చేసిన తర్వాతనే ఈ రోడ్డు మనం పాటల్స్ కానీ ఈ రోడ్డు కానీ కరెక్ట్ చేయడానికి ఉంటుంది. సీఈఓ గారు కూడా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళందరితో మాట్లాడారు. వాళ్ళు కూడా ఎస్టిమేట్ చేసామని చెప్పినారు. ఈరోజు వీలైతే ఈరోజు నైటే ఫస్ట్ అయితే రోడ్ రిస్టోరేషన్ చేసి కొంచెం వర్షం తగ్గ కానీ ఇమీడియట్గా డ్రైన్ కూడా వర్కింగ్ చేస్తాం. మళ్ళీ భారీ వర్షం వస్తే కనుక ఇక్కడ రోడ్డుపై వాటర్ పూర్తిగా నిలిచిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు జీహెచ్ఎంసీ తరఫున? జీహెచ్ఎంసీ అది ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇదంతా మెట్రో రైల్వే వాళ్ళ కంట్రోల్లో ఉంది ఈ స్ట్రెచ్ అంతా. సో వాళ్ళతో కూడా సీఈ గారు మాట్లాడారు. ఇప్పుడే సీఈ గారు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంపిస్తున్నారు. మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఎంత అది గుర్తుంది, తక్కువ ఉంది, దాన్ని ఎలా పెంచాలి ఏందనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని వీలైతే రాత్రి ప్లాన్ చేసే విధంగా చూస్తాం. మొత్తానికి అటు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కూడా నీటిని ఏ విధంగా బయటికి పంపించాలి అన్న దానిపైనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ప్రజల వరకు కూడా ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. మలక్పేట వద్ద నీళ్లలోంచి వస్తున్నటువంటి వాహనదారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా వాహనాలను ముందుకు తీసుకురావాలంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అధికారులు, మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. సార్ ఇక్కడ మెట్రో రైలుకు సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఈ నీళ్ళు ఇక్కడ బాగా జామ్ అవుతుంది. దానికి సంబంధించి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఇంతకుముందు స్టామ్ వాటర్ ట్రైన్ కొంత జామ్ అయిందండి, దాన్ని రిపేర్ చేస్తున్నాము. ఆ క్రాసింగ్ కూడా కొంచెం ప్రాబ్లం, దాన్ని రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు ఎప్పుడు అటెండ్ అవుతున్నాం మేము.
ఇప్పుడు ఇమీడియట్ రెక్టిఫై చేసేస్తాం. దీన్ని మళ్ళీ మళ్ళీ భారీ వర్షం వస్తే కనుక ఇక్కడ ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. దీని అంటే కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ చూస్తున్నా. డ్రైన్ ఫస్ట్ డ్రైన్ జామ్ అయింది, డ్రైన్ డీసీ ఫిల్టప్ అయింది. అది క్లియర్ చేసిన తర్వాత మొత్తం సాల్వ్ చేసేస్తాం. ఇక్కడ రోడ్ల పైన గుంతలు బాగా పడడంతో వాహనదారులకు ఇబ్బందులు వస్తున్నాయి అనేది ఎప్పుడు ఎప్పుడు అటెండ్ అవుతున్నాయి. కంటిన్యూస్ రైన్ వల్ల ప్రాబ్లం అవుతుంది, కంటిన్యూస్ రైన్ వల్ల అవి ఎంత పడుతున్నాయి అనేది. మేము రెగ్యులర్ అటెండ్ అవుతూనే ఉన్నాము. మా ఎల్ఎన్టీ స్టాఫ్ కానీ మా హెచ్ఎంఆర్ స్టాఫ్ అటెండ్ అవుతూనే ఉన్నాము. మెట్రో రైలుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు తాము సమస్యను పరిష్కారం చేసేందుకే కృషి చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తంగా మరికొద్ది సేపట్లో మరికొద్ది గంటల్లోనే ఈ సమస్యకు పరిష్కారం చెప్తామని చెప్పి ఎక్కడైతే వాటర్ బయటికి వెళ్లాలో ఆ వేను మేము చూస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మలక్పేట గంజి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు నుంచి కెమెరా పర్సన్ రామస్వామితో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.